అందరికీ నమస్కారం, ఎస్బీఆర్ టాక్ ఛానల్ స్వాగతం. దాదాపు అందరు తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి కెరీర్ను అందించాలనుకుంటారు. పిల్లలు కూడా భారీ ప్యాకేజీల కోసము తమ శక్తి మేరకు కష్టపడుతుంటారు. కానీ చాలా కొద్దిమంది విద్యార్థులు మాత్రమే అద్భుతమైనటువంటి ప్లేస్మెంట్ను సాధించగలుగుతున్నారు. కొన్ని సందర్భాల్లో ఐఐటి ఎన్ఐటిలో సాధించిన వారు కూడా సరైన ప్లేస్మెంట్ సాధించడం లేదు. అదే సమయంలో నార్మల్ ఎంసెట్ కాలేజీ చదివిన వాళ్ళు, మరికొందరైతే కంప్యూటర్ సైన్స్ కాక ఇతర బ్రాంచ్లు ఎంపిక చేసిన వాళ్ళు కూడా నమ్మశక్యంగానే ప్లేస్మెంట్ సాధిస్తున్నారు. మనకు ఆశ్చర్యం కలుగుతుంది, అరే ఐఐటి ఎన్ఐటి వాళ్లకు పెద్దగా ప్యాకేజీలు రాలేదు, నార్మల్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ చదివిన వాళ్ళు కూడా భారీ ప్యాకేజీలు 20 లక్షలు 30 లక్షలు ప్యాకేజీ చెప్తున్నారు, నిజంగా నమ్మొచ్చా, ఇది ఎట్లా సాధ్యమని చెప్పి ఆశ్చర్యం కలుగుతుంది. అది ఎలా సాధ్యమైందో తెలపడమే ఈ వీడియో లక్ష్యం. దానికోసము పూర్తి స్థాయిలో నేను చెప్పేంత సాఫ్ట్వేర్ నిపుణుణ్ణి కాదు, కాబట్టి మన ఎస్బీఆర్ టాక్స్ వీక్షకుల కోసం ఒక ఫ్రీ లైవ్ వెబినార్ కండక్ట్ చేస్తున్నా. ఆ వెబినార్లో పాల్గొనేటువంటి వ్యక్తులు సామాన్య వ్యక్తులు కాదు, వాళ్ళు చాలా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్. వారు వేలాది మంది విద్యార్థులకు సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇచ్చి అద్భుతమైనటువంటి ఉద్యోగాలు పొందే విధంగా శిక్షణ ఇవ్వడం జరిగింది. వారు ముగ్గురు వ్యక్తుల పేర్లు, ఒకరు త్రివిక్రమ్, రెండో వ్యక్తి శశాంక్, మూడో వ్యక్తి నీరత్. త్రివిక్రమ్ అతను ఐఐటి ఢిల్లీలో కంప్యూటర్ సైన్స్ చదివాడు. 8 సంవత్సరాల క్రితమే కోటి రూపాయల ప్యాకేజ్ వదిలిపెట్టి వారు విద్యార్థి శిక్షణ అందించేటువంటి వృత్తిలో కొనసాగుతున్నారు. అదేవిధంగా శశాంక్ ఐఐటి బాంబే, వారు ఇస్రోలో అత్యున్నత ఉద్యోగాన్ని పొందినప్పటికీ దాన్ని వదిలేసి ఈ రంగంలో పనిచేస్తున్నారు. మరొకత నీరత్, వీరు ఐఐటి మద్రాస్ కంప్యూటర్ సైన్స్ పూర్తి చేశారు. వీరందరి ర్యాంకులు కూడా సుమారు 100. త్రివిక్రమ్ ర్యాంక్ 93, శశాంక్ ర్యాంక్ 100+, నీరద్ ర్యాంక్ కూడా 100 లోపు ర్యాంకే. ఈ నీరద్ కూడా మైక్రోసాఫ్ట్లో అత్యున్నత ఉద్యోగాన్ని వదిలేశారు. ఇలాంటి ముగ్గురు ఎక్స్పర్ట్స్, కెరీర్లో సక్సెస్ పొందిన వాళ్ళు, అనేక కొత్త టెక్నాలజీస్లో అనుభవం ఉన్నవాళ్ళు ఈ వెబినార్ కండక్ట్ చేస్తున్న మిత్రులారా. దానికి సంబంధించిన లింక్ను నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, కామెంట్లో లింక్ని ఇస్తాను. మీరు లింక్ని క్లిక్ చేసినట్లయితే మీ బేసిక్ డీటెయిల్స్ ఇవ్వాల్సి వస్తుంది, మీ పేరు, ఫోన్ నెంబర్, మీ ప్రొఫెషన్. తర్వాత వాళ్ళు ఫ్రీ వెబినార్ కండక్ట్ చేస్తారు. కానీ ఆ వెబినార్లో అసలు విద్యార్థులు అద్భుతమైనటువంటి ప్లేస్మెంట్ పొందాలంటే ఏం చేయాలి, ఫస్ట్ ఇయర్ నుంచి ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, అకాడమిక్స్ను మరియు ఎక్స్ట్రా కోచింగ్ను, మార్కెట్కు కంపెనీలకు కావాల్సిన టెక్నాలజీస్ నేర్చుకోవడం ఈ రెండు అంశాలు ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, వారానికి ఎన్ని గంటలు అదనంగా కేటాయించుకోవాల్సి వస్తుంది, అంటే అటు అకాడమిక్స్ను లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఎక్స్ట్రా టెక్నాలజీ నేర్చుకోవడం, ఈ మూడు అంశాలను ఏ విధంగా మేళవించుకోవాలనే విషయం మీద వీళ్ళు గైడ్ చేస్తుంటారు. వీళ్ళు ఇప్పటికే వేలాది మందికి శిక్షణ ఇచ్చారు, వేలాది మందికి అద్భుతమైనటువంటి ప్లేస్మెంట్ పొందడంలో తోడ్పడ్డారు. వీరు లేటెస్ట్ టెక్నాలజీ డెవలప్ చేయడం మీద వర్క్ చేస్తున్నారు. కాబట్టి ఈ వెబినారు ఎస్బీఆర్ టాక్స్ చూసే వీక్షకుల కోసం, సబ్స్క్రైబర్స్ కోసం మాత్రమే ఏర్పాటు చేస్తున్నాం. ఇది పూర్తిగా ఉచితం. కాబట్టి డిస్క్రిప్షన్లో మరియు కామెంట్స్లో ఉన్నటువంటి ఈ లింక్, రిజిస్ట్రేషన్ లింక్ ద్వారా మీ పేరు వివరాలు నమోదు చేసుకున్నట్టయితే ఆ వెబినార్ సంబంధించిన లింక్ను మీకు డైరెక్ట్గా పంపిస్తారు. దానివల్ల వెబినార్ మీరు పాల్గొనే అవకాశం ఉంటుంది. చాలా లిమిటెడ్ మెంబర్స్ మాత్రమే, అందరికీ ఇచ్చేటువంటి కార్యక్రమం కాదు. ఇది ఎస్బీఆర్ టాక్స్ చూసేటువంటి వీక్షకుల కోసం ప్రత్యేకంగా నేను చేసినటువంటి ఏర్పాటు. ఇది అద్భుతమైన ప్రయోజనం ఉంటుంది. ఇప్పటికే ఆ వెబినార్ చూడడం వల్ల అనేక విషయాలు తెలుసుకొని ప్రయోజనం పొందుతుందని చెప్పి నాకు మెసేజ్ పంపుతున్నారు, ఫోన్లు చేస్తున్నారు. కాబట్టి దాన్ని ఉపయోగించుకోండి మిత్రులారా. వారు మొత్తం మీ బీటెక్లో ఉండేటువంటి 4 ఇయర్స్ను ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలనేటువంటి విషయం మీద చాలా కూలంకషంగా మీకు వివరిస్తారు. మీరు ప్రశ్న జవాబులు కూడా ఉంటాయి, వాటి మీకు కావాల్సినటువంటి క్వశ్చన్స్ వాళ్ళతో అడగచ్చు. డైరెక్ట్గా
ఇలాంటి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్, ఐఐటి టాపర్స్, చాలా అత్యున్నత ఉద్యోగాన్ని వదిలిపెట్టిన వాళ్ళు, వేలాది మంది విద్యార్థి శిక్షణ ఇచ్చిన వాళ్ళు వాళ్ళ కార్యక్రమానికి ఉచితంగా పాల్గొనే అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. తప్పనిసరిగా దానివల్ల ప్రయోజనం కలుగుతుంది, మంచి కెరీర్ మీరు పొందుతారని నేను ఆశిస్తున్నాను. ధన్యవాద్. భారత్ మాతాకి జై.